అశోక్ గజపతి రాజు విషయం తీసుకుందాం. ఆయన ఒక ధర్మకర్త లేక అధర్మకర్త అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఆయన చైర్మన్గా ఉండి 8,000 కోట్ల రూపాయల ఆస్తి ఇంచుమించుగా 8,846 ఎకరాలు పరాధీనం పాలైతే ఒక ప్రేక్షక పాత్ర వహిస్తూ ఆయన చూస్తూ మిన్నకుండిపోయాడా, లేక స్వయంగా ఆయనకి కూడా దానిలో ఒక భాగస్వామ్య అన్నటువంటి విషయం తేలాల్సి ఉంది. అటువంటి ధర్మకర్తగా తనను తాను పిలుచుకునేటటువంటి వంశపారంపర్య ధర్మకర్తగా పిలుచుకుంటున్నటువంటి ఆ వ్యక్తి నిజంగా ధర్మకర్త అధర్మకర్త అన్నటువంటిది ఆయన మనస్సాక్షికే తెలుసు. పైకి చెప్పడం చాలా నీతులు చెప్తాడు అశోక్ గజపతిరాజు, కానీ లోపల జరిగేయన్నీ కూడా కుట్రలు. ఏది ప్రశ్నించినా కూడా మా వంశాచారం అని అంటాడు. ఇది వంశాచారమా లేక అపచారమా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీరు చేసిందే కరెక్ట్ అని మీరు కానీ భావించినట్లయితే అది వంశాచారం కాదు, అపచారం అని నేను నొక్కి వక్కాణిస్తాను. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీరు తప్పు చేయలేదనని మనస్సాక్షిగా మీరు కానీ నమ్ముతుంటే, మీ మనస్సాక్షిగా నేను కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని సంధిస్తాను. మనం ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో మీరు నేను డిబేట్ కూర్చున్నాం. నేను అడిగిన ప్రశ్నలకి మీరు జవాబు చెప్పండి, మీరు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పేదానికి నేను సిద్ధంగా ఉన్నాను. అప్పుడు ప్రజలందరికీ భక్తులందరికీ కూడా తెలుస్తుంది ఎవరు తప్పు చేశారు, ఎవరు తప్పు చేయలేదన్నటువంటి విషయం. ఇక ఆయన నిజంగా తప్పు చేయనట్లయితే కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? తప్పు చేయనట్లయితే ప్రజలు భక్తులు నిర్ణయిస్తారు. మీరు తప్పు చేయలేదని భక్తులు ముందు మీరు ప్రమాణం చేసి మీరు నిలబడాలి. కోర్టులకెళ్ళి తప్పించుకొని తిరుగుతూ కేసుల నుంచి బయటపడేదానికి వ్యవస్థలను మేనేజ్ చేయడం అన్నటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఈ 8,000 కోట్ల రూపాయల ఆస్తులు అన్నీ కూడా దేవస్థానానికి చెందేలా చూస్తామనని భక్తులందరికీ ఈ సందర్భంగా నేను విన్నవించుకుంటా ఉన్నాను. మంచిది కాదు మతాలపై పన్ను అని ఆయన తీసేస్తారు. మళ్ళీ ఔరంగజేబు వచ్చాడు, ఆయన కూడా మొఘల్ ఎంపరరే, ఆయన మళ్ళీ చేశాడు అదే జీడీపీ ట్యాక్స్. మళ్ళీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు తీసేశారు, జగన్ గారు వచ్చారు, ఇక్కడ జిజియా ట్యాక్స్గా మొత్తం కన్వర్ట్ చేసి పారేశారు. మీకు గుర్తుండుంటుంది కొన్ని రోజుల కిందన ఒక ఇష్యూ వచ్చింది, మా ఎండోమెంట్స్ మంత్రి గారికి భాష చాలా బాగా వచ్చు, ఆ భాష మేము మాట్లాడలేము కానీ నేను ఒక జియో బయట పెట్టాను, ఏదో వాహన మిత్ర కార్యక్రమానికి ఇలాగ 47 లక్షలు ఇచ్చారని ఎండోమెంట్స్ నుంచి చెప్పాను. నేను తప్పు చెప్తున్నానని ఆయన ఉన్న భాషలో ఆయన వివరించాడు. వివరిస్తే ఏమైంది, నేను సోషల్ మీడియాలో ఆ ఆర్డర్ కాపీ ఏం చెప్పింది ఏది నిజం చెప్పమన్నారు. నెట్ రిజల్ట్ ఏమైందంటే ఇప్పుడు జియోలే ఏకంగానే నెట్ మీద పెట్టక్కర్లేదని ఇలాగ వచ్చారు. సరే అది అట్లా ఒక పక్కన ఉంచుతాం. ఇప్పుడు ఈ విషయానికి వద్దాం. టెంపుల్స్ ఇలాగ అవుతుంది, కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి, కాంట్రిబ్యూషన్స్ ఉండి ఆ కాంట్రిబ్యూషన్స్ ఎలాగ వాడాలి కూడా వాడకంటే ఉన్నారు కనుక నేనేం హైకోర్టుకి వెళ్ళా, హైకోర్టుకి ఎవరో వెళ్ళినట్లా ఉంది. దానిపైన స్టే కూడా ఒకటి ఇచ్చారు ఆ వాహన మిత్ర ఆర్డర్పై, అది ఇంకో పక్కన నడుస్తూ ఉంది. ఈ మాన్సాస్ ఇన్స్టిట్యూషన్స్ ప్లస్ ఈ 105 టెంపుల్స్ది వచ్చేసరికి మనకి ఏంటో కానీ రీసెర్చ్ టీమ్స్ వచ్చేసాయి. అది కూడా మీ ప్రెస్లో మీరు డేట్స్తో సహా ఇస్తూ వచ్చారు, ఫలానా వ్యక్తిని ఇక్కడ తెలియలేని వాడు, ప్రభుత్వ ఉద్యోగస్తులు కానివాడిని.